శభాష్, ఇక్కడికొచ్చి తైతక్కలాడుతున్నావా పిల్ల? ఇక్కడెందుకే ఊపుతున్నావు? నా ముందు ఊపుతూ గాని పద. నీ కళ్ళు నకళ్ళు అసళ్ళు అన్నీ తిప్పి తిప్పి అలసిపోకూడదు నీ ఒళ్ళు. నిన్ను సినిమాల్లో చెప్పిస్తా, చమక్ చమక్ త్వరగా మెరిపిస్తా, నీ రూపాన్ని రూపాయలుగా పరిపిస్తా, నిన్ను నారాగట్టి కరిపిస్తా. పద పని సరిపద, నీ పని సరిపద, సరి సరిపద పదవే. మురళి, కృష్ణవేణి నిన్ను మోసం చేస్తుందంటే నేను నమ్మలేను. అసలు నిజమేమిటో ఆ అమ్మాయిని అడిగితే చెప్తుందిగా. మనని భయపెట్టే విషయం ఏదో ఉందని నా అనుమానం. పోనీ నన్ను వెళ్ళి అడిగి రమ్మంటావా? తాతయ్య, ఆ విషయం గురించి ఆలోచించడం నేను మానేశాను. దయచేసి మీరు మర్చిపోండి. సొంత మనిషి పోతేనే మర్చిపోతున్నావు. ఆ పరాయింటి అమ్మాయిని మర్చిపోవడం క్షణం పని. కానీ ఎందుకు ఆ అమ్మాయి కురాల్ని మర్చిపోబుద్ధి కావడలేదురా? పోనీ అమ్మాయి చెప్పలేకపోతే వాళ్ళ అమ్మగారిని అడిగితే చెప్తుందిగా. చూడు మురళి, నీడ వెనకే వెలుతురు వస్తుంది. వెలుతురు లేకపోతే నీడలేదు. ఏది నీడో ఏది వెలుతురో తెలుసుకోవాల్సిన బాధ్యత మందిరా. ప్లీజ్ నా నిర్ణయానికి నన్ను వదిలేయండి. అప్పా, ఎంత చిక్కిపోయావప్పా. మామయ్య బతుకున్న రోజుల్లో గున్న ఏనుగులా, గుంటూరు కారంలా, గుడిలో గంటలా, గోడ మీద బొమ్మలా, గులుసుల మెడతో గోలగోలగా ఉండేదాని. గోరింటాకు చెత్తు హార్మోనియం వాయిస్తూ పాట కూడా పాడేదాని. ఏవప్పా గాలి తీసిన తిత్తిలా అయిపోయావు. చెప్పప్పా అని అన్నది తప్ప. పెడతాను నీకు తట్టలో పూతరేకుల కట్ట. చాకులాంటి కుర్రాన్ని పట్టావు, మరి బాకులాంటి నేనేమైపోవాలి? నేను కట్టిన తాళేమైపోవాలి? బుద్ధి లేక నీ బాబు తెంపేసినంత మాత్రాన పుట్టుక్కున తెగిపోతుందా మన వివాహ బంధం? తెంపిన తాళి పోయింది పో, ఇంకొక తాళి కొని తెచ్చా. దీన్ని మెడలో వేసి తెంపినా తెగకుండా గట్టిగా బిగగట్టి కట్టుకో. 100 ముళ్ళు కాదు, 33 ముళ్ళు వేసుకో. ఈసారి తెగితే నీ పీక తెగాలి, కాని ఈ తాళి తెగకూడదు. కట్టుకో. వచ్చానని చూస్తున్నావా? నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావో తెలుసుకుందామని వచ్చాను. నీ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఆడిన నాటకం వెనకున్న అంతర్నాటకం ఏమిటో అడగాలని వచ్చాను. ఇదంతా నిజమేనా? కృష్ణవేణికి అతనికి పెళ్లి జరిగిన మాట నిజమేనా? టెల్ మీ. ముందే పెళ్ళైతే మళ్ళీ నాకు మనసులా ఇచ్చావు. ఇంత తెలిసి పెద్దవాళ్ళు, కనీసం మీరైనా విషయం గురించి నాకెందుకు చెప్పలేదు? మాట్లాడండి, కమాన్ ప్లీజ్. మీరు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. చెప్పండి ప్లీజ్, స్పీక్ అవుట్. స్పీక్ అవుట్ ఏం బ్రదర్? స్పీకర్లు పెట్టించి డేరాలు కట్టించి టికెట్లు కుట్టించానంటే ఈ ఏకపాత్రాభినయానికి కొడతారు చప్పట్ల మీద చప్పట్లు. ఆడవాళ్ళ మీద నోరు పారేసుకుంటే అమ్మవారి తీర్థంలో అప్పడాలు దొంగిలించినంత పాపు. అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది? దేవుడు సాక్షిగా జరిగింది, దాని బాబు సాక్షిగా జరిగింది, దానమ్మ సాక్షిగా జరిగింది, నా సాక్షిగా జరిగింది. ఇన్ని సాక్ష్యాలతో 2 చేతులతో 3 ముళ్ళు వేస్తే జరిగిన పెళ్లి ఎలా జరిగిందంటే అవేంటి? తప్పు కదమ్మా. ఇది చితికిన వేలు, అది నన్ను కట్టుకున్నాక పట్టుకున్న వేలు. దీనితో చితికి వేశానంటే ఎంతమంది వచ్చినా నాకేమీ భయం లేదురా. ఇది ఉంగరం వేలు. పాపం పెళ్లి రోజున పెళ్లి ఉంగరం దీనికి తగిలించలేదు. ఎంత బోసిగా ఉందో చూడు. నా వేలికి నీ ఖర్చుతో దాని పేరున పెళ్లి ఉంగరం తగిలించు. వేలే కాదు, నీ చేతులు కూడా ఉండవు, జాగ్రత్త. ఇది మధ్య వేలు, ఆలు మగల మధ్య వచ్చావా, జాగ్రత్త అని చెబుతు. ఆ మాటే నీకు చెప్తున్నాను. ఇది చూపుడు వేలు, పెళ్ళైన ఆడదాని వెంట పడుతున్నావని లోకమంతా వేలెత్తి చూపించే చూపుడు వేలు. ఆ లోకం నిన్నే వేలెత్తి చూపించేలా చేస్తాను. ఇది బొటన వేలు, ఆఖరి వేలు. ఇంకా నువ్వు ముండిగా ఇక్కడే ఉంటే ఈ వేలు నీ రక్తంలో ముంచి ఒట్టు పెట్టుకుంటా.
మా ఇంటికి వచ్చి మా సొంత విషయాల్లో తలదూర్చడం సభ్యత కాదు. వెళ్ళండి. మా ఇద్దరికి ఎప్పుడో పెళ్లి జరిగింది. ఏనాటికైనా ఆయన వస్తారని ఎదురు చూస్తున్నాను. మీరు మధ్యలో ఒక చాడుతున్న మాయ నాటకాన్ని చూసి నేను నాటకమాడాను. డబ్బున్నంత మాత్రాన ఏదైనా సాధించగలం అనుకునే మీలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడం కోసమే మిమ్మల్ని ప్రేమించినట్టు నటించాను. మీరు డబ్బుండి లేనట్టు నటించారు, నేను పెళ్ళై కానట్టు నటించాను. తప్ప, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక ముందు మా ఇంటి గుమ్మం కూడా తొక్కకండి. మా ఇద్దరికి పెళ్ళయింది నిజం నిజం నిజం. చాలా, వెళ్ళండి. కృష్ణవేణి, ఆవులించకుండానే పేగులు లెక్క పెడతాను నేను. అలాంటి నాచువులకే పోగులు తొడిగిస్తావా? ఈ తెలివితేటలు మీ అమ్ముకుంటే నీ బాబు బ్రతుకుండేవాడు. నీ బాబును చంపి నేను జైలుకు వెళ్లకుండా ఉంటే ఈ పాటికి మనిద్దరికి ఇద్దరు కొడుకులు పుట్టుండేవాళ్ళు, శంభులింగం జంబులింగం. కానీ ఇప్పుడు ఏ లింగం లేకుండా స్త్రీలింగం పుంలింగంగానే మిగిలిపోయాం. అయినా పర్వాలేదు, లింగాల గురించి లంగాల గురించి రాత్రికి ఏకాంతంగా మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. కుమారి, కన్యాకుమారి, అదే చెడత, అదే పిడతము. నీ వాయిద్యాలన్నీ కుశలమేనా కుమారి? నా వాయిద్యాలు ఎలా ఉంటేనేం ప్రభు, అవి తమ ముందు వాయించలేనప్పుడు చాలా కాలానికి దర్శనమిచ్చారు. తమరు వచ్చారని తెలుసు, కానీ ఇక్కడికి వస్తారో రారో తెలీదు. అందుకని వీధి గుమ్మంలో కాకుండా దొడ్డి గుమ్మంలో గాత్రం చేస్తున్నాను. నీకోసం నా చేత్తోనే ముగ్గులు వేశాను, చిడతలు మెరుగు పెట్టించాను, వాయిద్యాలన్నీ శృతి చేసి నీకోసమే ఎదురు చూస్తున్నాను మహాప్రభు. జైలు నుంచి అనుకున్న దానికన్నా ముందే వచ్చేశారే. కుమారి, చట్టం పట్టి నన్ను బొక్కలో నెట్టిన కట్టులు ఫట్మని తెంచుకుని రావడానికి భారతీయ శిక్షాస్మృతిలో బోలెడంది లుకలుకలున్నాయి. అవును, ఎలా ఉన్నాయి నీ చిడతల కథాకాలక్షేపాల బెకబెకలు? ఊరూరు తిరిగి మీలాంటి మహానుభావులు పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకోవటమే కదా మా వృత్తి. అవును, నువ్వేం చేసినా కడుపు కోసమే చేస్తావు. ఎన్నాళ్ళు మకాం? మీరు ఉండనిచ్చినన్నాళ్ళు. ఉండమంటే బ్రతకంతా ఉండిపోవటానికి సిద్ధమే. మీలాంటి పెద్దవారి నీడలోనే కదా మాలాంటి వారు మేడలు కట్టుకునేది. నిన్ను కట్టుకుంటే నా కట్టుకున్న పెళ్ళంగతేం కావాలి? నీకు తెలుసుగా నేను చాలా పతివ్రతముగున్నని. తెలుసు తెలుసు, నేను వ్రతం చెడ్డదాన్ని విధం చెడ్డదాన్ని. తమరెంతటి యోగ్యులో నాకు తెలియదా మహాప్రభు? నీకు మాత్రమే వ్రతం చెడ్డా ఫలితం దక్కిందిగా. కొడుకును కన్నావుగా. నేనెక్కడ కన్నాను, వాడే పుట్టేశాడు. వాడికి చెల్లెలు కావాలి కదా, పద లోపలికి. నువ్వు పదరా, లోపలైనా బయటైనా అంతా మీదే కదా. మిమ్మల్ని కాదని ఎంతటి గొప్పదా నా స్వామి, కానీ వ్రతంలో ఉన్నాను. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి, నవరాత్రులు, రామాయణ కథ చెప్తున్నాను. అది పూర్తి కానివ్వండి, తరువాత మీ ఇష్టం. ఓహో, రామాయణం అంటే రావణాసురుడి కథ, చాలా గొప్ప కథ. రంభను చెరిచిన వాడు రావణాసురుడు, రంభను మించిన ఈ చరిత్రను తెరిచిన వాడు ఈ పరశురాముడు. మా ఇద్దరు దేవటేకులు. వాడి కథ చెప్తే నాకది చెప్పినట్టే, ముందు వాడి కథే చెప్తాను. సింటన్నా సింటిమింటన్నా సిమెంట్ కూడా బిగుసుకుపోతాను నేను దాని దాటను. అలానే అడపాదడప రావడం మానేయకండి. మిమ్మల్ని కల్లారా చూస్తే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. నమస్కారం బాబు. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మీ మంచి మనసు మీద నమ్మకంతో ఒక మనవి చేయాలని వచ్చి. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే చెప్పండి. కృష్ణవేణి తల్లిగారు తమతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఆవిడ ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. మీరొక్కసారి వచ్చి కృష్ణవేణితో మాట్లాడితే మీ మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయని, మీరిద్దరూ సుఖంగా ఉండడం చూడాలని మా ఆశ. అవును బాబు. చెప్పింది నమ్మితే ఆమెను అసహించుకోగలను, నమ్మలేకపోతున్నాను. ఆమెను అసహించుకుంటే ఆమె చెప్పింది నమ్మగలను, సహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఒకప్పుడు తనెవరో తెలుసుకోవడం కోసం నాటకం ఆడాను, ఇప్పుడు తనేమిటో తెలుసుకోవడం కోసం
నాటకం ఆడతాడు.